ఒకవైపున రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు పోతూ పోతూ ఒక మంచి వనరులున్న రాష్ట్రం నాకు ఇచ్చిపోలేదు. పోతూ పోతూ చంద్రబాబు నాయుడు గారు ప్రతి అడుగులోనూ అప్పులు పెట్టిపోయాడు. ప్రతి అడుగులోనూ డబ్బులు లేని పరిస్థితే కనిపించిపోతుంది. అయినా కూడా ఎక్కడా కూడా బాధపడలేదు, ఎక్కడా కూడా రాష్ట్ర పరిస్థితి ఇంత దారుణంగా ఉంది అని చెప్పి ఎలా ఎగరగొట్టాలి సంక్షేమ పథకాలు అని చెప్పి ఎప్పుడూ ఆలోచన చేయలేదు. ఎన్ని కష్టాలు నాకున్నా పైన దేవుడు ఉన్నాడు, మంచి మనసుతో మంచి చేయడానికి ముందడుగులు వేస్తూ ఉన్నాం అన్న నమ్మకంతో, ప్రజల మీద నమ్మకంతో, దేవుడి మీద నమ్మకంతో అడుగులు ముందుకు వేశాం. అడుగులు ముందుకు వేస్తూనే రైతు భరోసా కార్యక్రమం మొన్ననే చేయగలిగాం. దాదాపుగా 46 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం కింద మీ అందరి ఆశీస్సులతో, దేవుడి దయతో ఇవ్వగలిగాం. ఇందులో మొట్టమొదటిసారిగా కౌలు రైతులను కూడా సహాయం చేయగలిగే పరిస్థితులు కూడా తీసుకురాగలిగాం. అత్యధికులు ఎవరు అంటే రైతుల్లో కనిపించేది మన బీసీ సోదరులే ఎక్కువగా కనిపించే పరిస్థితులు.